ఫ్రెండ్స్, ఈ వీడియోని ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ చూపించండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ వీడియో నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేది తీసుకొచ్చాను. ఈ 8 నెలల్లో జగన్ జనానికి పంచిపెట్టిన డబ్బు ఎంతో తెలుసా? తెలిస్తే దెమ్మ తిరగాల్సిందే. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్, వీడియో వెంటనే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ చూపించండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. వైఎస్ జగన్ సీఎం అయినప్పటి నుండి జనంపై వరాల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒకటి ఒకటి అమలు చేసుకుంటూ అయితే వస్తున్నారు. ఇప్పుడు ఈ లెక్కలు ఆశ్చర్యపరుస్తున్నాయి. అవును, మరి ఈ 8 నెలల్లో జగన్ సర్కారు దాదాపు 15,000 కోట్ల రూపాయలు ప్రజలకి పంచిపెట్టారు. ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టిన 8 నెలల్లో ప్రజా సాంక్షేమపై, అంటే మనకి పథకాలపై, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనదైన ముద్ర వేశారు. కోటిన్నరకు పైగా పేద సాధారణ కుటుంబాల ప్రజలకు కొనుగోలు శక్తిని పెంచడానికి సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం 19,795.21 కోట్ల ఆర్థిక సాయం రూపంలో అందజేశారు. దేశంలో ఏ సీఎం చేయని విధంగా ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి నిలిపారు. 8 నెలల కాలంలో మేనిఫెస్టోలోని సింహభాగం హామీలను అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కుతుంది. ఈ పథకాలను ప్రజా ఆకర్ష పథకాలుగా చూడకూడదని, ప్రధానంగా వైఎస్ఆర్ రైతు భరోసా, అమ్మఒడి పథకాలు వెనుక బహుళ ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతుల పంట పెట్టుబడి కోసం రైతు భరోసా పథకం అమలు చేయడం వ్యవసాయ రంగానికి బలోపేతం చేయడం అంటున్నారు. సుమారుగా మనకి 46,8846 మంది రైతుల ఖాతాల్లో నగదైతే ఇప్పటిదాకా జమ అయితాయి. ఇక అమ్మఒడి పథకం అమల్లోకి సామాజిక కోణం స్పష్టంగా కనిపిస్తుంది. పేద పిల్లలకు, తల్లిదండ్రులకు తమ పిల్లలను పనులకు కాకుండా బడికి పంపించేందుకు అమ్మఒడి పథకం ప్రారంభించారు. తమ పిల్లలకు బడికి పంపించే తల్లులకు 15,000 రూపాయలు చొప్పున ఇచ్చారు. అమ్మఒడి లబ్ధిదారులకు పారదర్శకంగా కుల మత రాజకీయాలకి అతీతంగా ఎంపిక చేయడమే కాకుండా అవినీతి ఆస్కారం లేకుండా ఏకంగా 42,01,621 మంది తల్లుల ఖాతాలో నగదైతే జమ చేశారు. ఇలా వివిధ పథకాల కింద ఈ 8 నెలల్లో జగన్ సర్కారు దాదాపు 15,000 కోట్ల రూపాయలు ప్రజలకైతే పంచైతే పెట్టారు. సో ఇదండి మనకి ఈ 8 నెలల్లో జగన్ గారు పంచిపెట్టిన సొమ్ము అయితే ఇంత. సో ఇవి మాక్సిమం మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, వాళ్ళకి తెలిసి వాళ్ళకి తెలుస్తుంది అసలు ఈ గవర్నమెంట్ ఇప్పటిదాకా ఏం చేస్తుందని. సో వీడియో వెంటనే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ చూపించండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఏమన్నా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి. బాయ్.